Hi students, welcome to Law Excellence Initiative Laqshya, Eenadu Group 1 Group 2 Current Affairs Analysis. Saturday Current Affairs lo manam prakruti vaiparithyala gurinchi discuss chesam. Indulo golusukottu harithavanala pempakam gurinchi kuda cheppadam jarigindi. Ee golusukottu harithavanalu ante emiti anedi manam chuddam. Ee golusukottu harithavanalanu manam coastal shelter belt plantation అని అంటారు. వీటిని తీర ప్రాంతాల వెంబడి పెంచడం జరుగుతుంది. సైక్లోన్స్ మరియు సునామీలు సముద్రంలో ఏర్పడి నేలవైపు కదులుతూ ఉంటాయి. ఇలా కదిలేటప్పుడు వీటితో పాటుగా అధిక తరంగ దీర్ఘం కలిగిన తరంగాలు అనగా అలలు, అదేవిధంగా అత్యధిక వేగంతో వీచే గాలులు వీటితో పాటు నేలవైపు కదులుతూ ఉంటాయి. వీటి నుంచి రక్షణ పొందడానికి తీర ప్రాంతాల్లో ఈ హరితవనాలు అనగా కోస్టల్ షెల్టర్ బెల్ట్స్ను పెంచడం ద్వారా వీటి తీవ్రత అనేది తగ్గుతుంది. దీనితో పాటుగా సుమోటో కేసులు అంటే ఏమిటి అనేది అడగడం జరిగింది. సుమోటో కేసులు అనగా సుప్రీంకోర్టు మరియు హైకోర్టులు స్వతహాగా వాటి అంతటావే కేసులను టేకప్ చేసి విచారణ చేపట్టడం సుమోటో కేసు. ఈ సుమోటో కేసు విచారణలో ఎటువంటి అప్పీల్ కానీ, అదేవిధంగా రిట్ పిటిషన్ కానీ, అదేవిధంగా పిల్ కానీ దాఖలు చేయరు. కేవలం న్యూస్ పేపర్లలో కానీ, అదేవిధంగా టీవీ న్యూస్లలో కానీ ప్రచారమైన న్యూస్ని బట్టి ఈ సుమోటో కేసులను హైకోర్టు లేదా సుప్రీంకోర్టు టేకప్ చేస్తాయి. ఉదాహరణకు ఒక యాక్సిడెంట్లో ఒక వ్యక్తి గాయపడ్డాడు అనుకోండి. ఆ వ్యక్తిని ఒక హాస్పిటల్ని తరలించినప్పుడు అక్కడ హాస్పిటల్ సిబ్బంది తనని అడ్మిట్ చేసుకొని వైద్యం అందించకపోవడంతో అతను మరణించాడు అనుకోండి. అలా మరణించినప్పుడు ఈ అంశం అనేది న్యూస్ పేపర్లో పబ్లిష్ అయింది. ఈ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన న్యూస్ని బట్టి సుప్రీంకోర్టు మరియు హైకోర్టులు ఈ విషయంపై వివరణ కోరుతూ హాస్పిటల్ మేనేజ్మెంట్కి ఆదేశాలను జారీ చేస్తాయి. ఈ సొమాటో కేసులకి ఎగ్జాంపుల్ ఏమిటంటే ఎర్రచందనం స్మగ్లర్ల ఎన్కౌంటర్. నిన్నటి క్వశ్చన్ యొక్క ఆన్సర్ని చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద ప్యారిస్ అగ్రిమెంట్ ఈజ్ అన్ అగ్రిమెంట్ విథిన్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ డీలింగ్ విత్ ద గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ మిటిగేషన్ అండ్ అడాప్టేషన్. ఇది కరెక్ట్ ఆప్షన్. Till now, 175 countries have signed the historic Paris Climate Agreement at the United Nations headquarters in New York, marking a significant step to combat global warming. This is correct. Under the agreement, all countries agreed to work to limit global temperature rise to well below 2 degrees Celsius and to strive 1.5 degrees Celsius. This is correct. The targets ఆర్ లీగల్లీ బైండింగ్. ఇది లీగల్లీ బైండింగ్ కాదు. అంటే ఒకవేళ ఈ ప్యారిస్ అగ్రిమెంట్ని పాటించకపోయినా, అదేవిధంగా దీని యొక్క టార్గెట్స్ని రీచ్ కాలేకపోయినా ఆ దేశాలపై ఎటువంటి చర్యలు తీసుకునబడవు. అందువల్ల ఆన్సర్ ఈజ్ 1, 2, and 3 ఓన్లీ. ఈ ఆర్టికల్ సౌభాగ్య అనే పథకంకు సంబంధించింది. దీన్ని మనం APPSC TSPSC గ్రూప్ 1 పేపర్ 4 ఎకానమీ అండ్ డెవలప్మెంట్ కింద చదువుకుంటాం. ఈ పథకంనే ప్రధానమంత్రి సహజ్ బిజ్లీ హర్ ఘర్ యోజన అని కూడా అంటాము. దీని యొక్క అంశాలను మనం చూస్తే, 1, ఇది అన్ని గ్రహాలకు విద్యుత్తును అందించడానికి ప్రవేశపెట్టిన. 2, 2011 ఆర్థిక మరియు సాంఘిక కులగణనలో గుర్తించబడిన కొన్ని గృహాలకు ఫ్రీ కనెక్షన్ అందించడం, అదేవిధంగా మిగిలిన వాళ్ళకి 500 రూపాయల ఫీజుతో కనెక్షన్ను అందిస్తారు. ఇంకా 3, ఈ పథకంను 2017 సెప్టెంబర్న ప్రారంభించారు. దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటంటే 2018 డిసెంబర్లోగా ఎలక్ట్రిఫికేషన్ యొక్క ప్రక్రియను పూర్తి చేయడం. ఇందుకు గాను 16,320 కోట్ల రూపాయలను ఖర్చు చేయని ఉన్నారు. మరియు దీని యొక్క లక్ష్యమును 2018 డిసెంబర్ నుంచి 2019 మార్చి 31కి మార్చారు.
ఈ డిసెంబర్ 31, 2018 వరకు 100% ఎలక్ట్రిఫికేషన్ను సాధించిన రాష్ట్రాలకు 100 కోట్ల రూపాయలను పురస్కారంగా ఇవ్వనున్నారు. ఈ సౌభాగ్య పథకం అమల్లోకి రాకముందే 99% ఎలక్ట్రిఫికేషన్ సాధించిన కొన్ని రాష్ట్రాలకు ఈ పథకం నుంచి మినహాయింపు ఇచ్చారు. అవి ఏవేవి అంటే ఆంధ్రప్రదేశ్, గుజరాత్, గోవా, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కేరళ, పంజాబ్, తమిళనాడు వీటిలో కలవు. మిగిలిన రాష్ట్రాలను 3 విభాగాలుగా విభజించారు. 1 ప్రత్యేక హోదా కలిగిన ఈశాన్య రాష్ట్రాలకు, అదేవిధంగా సిక్కిం మరియు జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు 1వ జాబితాలో ఉన్నాయి. అదేవిధంగా 2వ జాబితాలో 500,000 కన్నా ఎక్కువ సంఖ్యలో ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లను కల్పించవలసిన రాష్ట్రాలు. ఇంకా 3వ జాబితాలో 500,000 కన్నా తక్కువ ఇండ్లకు విద్యుత్ కనెక్షన్ను కల్పించవలసిన రాష్ట్రాలు ఈ జాబితాల వారీగా విభజించారు. ఇందులో మనం ఈ సౌభాగ్య పథకం అనేది దేనికి సంబంధించింది మరియు దీని యొక్క డెడ్ లైన్, ఇందులోని ప్రధాన అంశాలను మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆర్టికల్ ఎలక్షన్ కోర్స్కి సంబంధించింది. దీన్ని మనం ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పేపర్ 3 పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ కింద చదువుకుంటాం. ఈ ఎలక్షన్ కోర్స్ను ఎలక్షన్ కమిషన్ రూపొందించుకుంటుంది. ఇది ప్రధానంగా ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలకు, అదేవిధంగా అభ్యర్థులకు స్పీచెస్ మరియు పోలింగ్ డే, పోలింగ్ బూత్స్, ఎలక్షన్ మేనిఫెస్టోస్, ప్రాసెషన్ అంటే ఊరేగింపులు మరియు సాధారణ ప్రవర్తన కొరకు దీన్ని రూపొందిస్తుంది ఎన్నికల కమిషన్. దీనిని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అని కూడా అంటాము. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. ఈ ఎలక్షన్ కోడ్ అని ఉన్నది ఎన్నికల యొక్క షెడ్యూల్ ప్రకటించిన వెంటనే అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల కమిషన్ ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ మరియు మిజోరం రాష్ట్రాలలో ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు అనగా బోత్ సెంట్రల్ పొలిటికల్ పార్టీస్ మరియు లోకల్ పొలిటికల్ పార్టీస్లకి, ఈ రెండింటికి టీవీ మాధ్యమాల్లో ప్రసారం చేసే ప్రచార కార్యక్రమాలకు పరిమితులను విధించింది. ఏకధాటిగా 15 నిమిషాలకు మించి ప్రచారం చేయకూడదని, అదేవిధంగా రేడియో మరియు దూరదర్శన్ ద్వారా చేసే ప్రచార సమయంను కనిష్టంగా 45 నిమిషాలుగా నిర్ణయించింది. ఇందులో మనం ఎలక్షన్ కోడ్ అంటే ఏమిటి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆర్టికల్ భారత్ నెట్కు సంబంధించింది. దీన్ని మనం ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పేపర్ 4 ఎకానమీ అండ్ డెవలప్మెంట్ కింద చదువుకుంటాం. ఈ భారత్ నెట్ ప్రాజెక్ట్ను 2019 వరకు 100% పూర్తి చేస్తామని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రి మనోజ్ సిన్హా పేర్కొన్నారు. దీని యొక్క లక్ష్యం ఏమిటంటే దేశంలోని 250,000 గ్రామ పంచాయతీలకు అనుసంధానం చేయటం. ఈ ప్రాజెక్ట్ను భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్ అని కూడా అంటాము. ఈ ప్రాజెక్ట్ను టెలికాం డిపార్ట్మెంట్ కింద ఏర్పాటు చేశారు. అదేవిధంగా దీనిని నిర్వహించడానికి నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ను ఉపయోగించుకుంటారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా 100 MBPS బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని 2.5 లక్షల గ్రామ పంచాయతీలకు కల్పిస్తారు. ఇది దేశంలో టెలికమ్యూనికేషన్ అభివృద్ధి చేయడానికి, అదేవిధంగా డిజిటల్ ఇండియా లక్ష్యాన్ని చేరుకునేటకు ఈ పథకం అనేది ఉపయోగపడుతుంది. ఈ పథకంను కేంద్ర రాష్ట్రాలు సంయుక్తంగా ఈ పథకంను 3 ఫేజెస్లో అమలు చేస్తారు. ఇంకా 1వ దశలో 1 లక్ష గ్రామ పంచాయతీలకు బ్రాడ్బ్యాండ్ ద్వారా అనుసంధానతను కలిగిస్తారు. ఇది ప్రధానంగా అండర్గ్రౌండ్ ఆప్టిక్ ఫైబర్ నెట్వర్క్ ద్వారా అనుసంధానతను కల్పిస్తారు. ఇంకా 2వ ఫేజ్లో 250,500 గ్రామ పంచాయతీలకు
ఇక మూడవ దశ 2019 నుండి 2023 మధ్య నిర్వహిస్తారు. ఇందులో మనం ఈ భారత్ నెట్ అంటే ఏమిటి, ఇది ఎన్ని ఫేజ్లలో అమలు చేస్తున్నారు, అదేవిధంగా దీని యొక్క లక్ష్యాలు అనే మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ టాపిక్ కరెంట్ అఫైర్స్కి ఇంపార్టెంట్. ఇది ప్రధానంగా ఫ్యూచర్ పాలసీ అనే అవార్డుకు సంబంధించింది. సిక్కిం రాష్ట్రానికి ఐక్యరాజ్య సమితి యొక్క అత్యున్నత పురస్కారమైన ఫ్యూచర్ పాలసీ అవార్డు దక్కింది. ఇది ప్రధానంగా ఏ అంశంపై లభించింది అంటే 100% సేంద్రీయ వ్యవసాయంను అమలు చేయడం. అంటే సిక్కింలో నిర్వహించే వ్యవసాయం మొత్తం 100% సేంద్రీయ పద్ధతులపై నిర్వహించబడుతుంది. మనము ఇప్పుడు ఈ ఫ్యూచర్ పాలసీ అవార్డ్ అంటే ఏమిటి అనేది మనం చూద్దాం. ఈ ఫ్యూచర్ పాలసీ అవార్డును 2009 వరల్డ్ ఫ్యూచర్ కౌన్సిల్ అనేది ఏర్పాటు చేసింది. ఇది ప్రజల కంటే కూడా శ్రేష్టమైన చట్టాలకు, అదేవిధంగా విధానాలకు ప్రాధాన్యమిస్తుంది. ప్రతి సంవత్సరం ఈ వరల్డ్ ఫ్యూచర్ కౌన్సిల్ అనేది ఏదో ఒక అంశంను ఎంచుకొని ఆ అంశంపై ఈ ఫ్యూచర్ పాలసీ అవార్డు అనేది ప్రకటిస్తూ ఉంటుంది. ఇందులో మనం ఈ ఫ్యూచర్ పాలసీ అవార్డు అంటే ఏమిటి, దీనిని ఎవరు ప్రకటిస్తారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి, మరియు దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్స్కి సంబంధించింది. ఇది దీన్ని మనం కరెంట్ అఫైర్స్ కింద చదువుకుంటాం. ఈ యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్స్ని బల్క్ డ్రగ్స్ అని కూడా అంటాము. ఇది మందుల తయారీకి ఉపయోగించే ముడిసరుకు. 1994 చైనా ఈ బల్క్ డ్రగ్స్ని తయారు చేసి తక్కువ వ్యయానికే అమ్మడం ప్రారంభించింది. అంతకుముందు 1994 కంటే ముందు ఈ బల్క్ డ్రగ్స్ని మన దేశంలోనే తయారు చేసుకునేవారు. మనం తయారు చేసుకునే ఖర్చు కన్నా మనం దిగుమతి చేసుకునే ఖర్చు తక్కువగా ఉండడంతో మనము ఈ బల్క్ డ్రగ్స్ కోసము చైనాపై ఆధారపడ్డాం. ప్రస్తుతం చైనా ఈ బల్క్ డ్రగ్స్ ఉత్పత్తిని తగ్గించేసింది. అందువల్ల వీటి ప్రభావం ఇండియాలో ఔషధాల తయారీపై పడి ఔషధాల యొక్క రేట్లు అనేవి పెరుగుతాయి అని భావిస్తున్నారు. 2016-17 సంవత్సరానికి గాను మన దేశము 18,372 కోట్ల విలువైన ముడి రసాయనాలు, అనగా ఈ బల్క్ డ్రగ్స్ను దిగుమతి చేసుకుంది. దీనిలో చైనా వాట 12,254 కోట్లు. ఇందులో మనం ఈ బల్క్ డ్రగ్స్ అంటే ఏమిటి అని, అదేవిధంగా 2016-17 సంవత్సరానికి గాను మన దేశము చైనా నుంచి ఎంత విలువైన బల్క్ డ్రగ్స్ని దిగుమతి చేసుకుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ వాటి క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇఫ్ డ్యూరింగ్ ద ట్రయల్ ఆఫ్ ఎన్ ఎలక్షన్ ఇట్ అపియర్స్ దట్ దేర్ ఈజ్ ఎన్ ఈక్వాలిటీ ఆఫ్ ఓట్స్ బిట్వీన్ ఎనీ క్యాండిడేట్స్ అట్ ద ఎలక్షన్, దెన్ ద హైకోర్ట్ షాల్ డిసైడ్ బిట్వీన్ దెమ్ బై లాట్ అండ్ ప్రొసీడ్. అంటే ఇప్పుడు ఏదో ఒక ఎలక్షన్లో ఇద్దరు అభ్యర్థులకు సమానమైన ఓట్లు అనే పోలైతే, అంటే టై ఏర్పడినప్పుడు హైకోర్టు అనేది లాటరీ పద్ధతి ద్వారా ఒక వ్యక్తిని గెలిచిన వ్యక్తిగా డిక్లేర్ చేస్తుంది. ఇంకా రెండవది, ఈవీఎంలను మొట్టమొదటగా 1999 కేరళ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఇంట్రడ్యూస్ చేశారు. ఇంకా మూడవది, నోటా అనున్నది 2013 పియూసిఎల్ వెసెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి ఈ నోటా ఆప్షన్ను ప్రవేశపెట్టారు. ఇందులో మనం కరెక్ట్ స్టేట్మెంట్స్ను గుర్తుపడాలి. ఇందులో ఆప్షన్ అయితే ఆప్షన్ ఏ 1 ఓన్లీ, ఆప్షన్ బి 2 ఓన్లీ, ఆప్షన్ సి 1 అండ్ 2 ఓన్లీ, ఆప్షన్ డి 1 అండ్ 3 ఓన్లీ. థ్యాంక్ యూ.